ఏటేట పూజలు శ్రీగౌరి నీకు, శ్రీగౌరి నీకు. సంక్రాంతి నోములు నోచుకుందాము, నోచుకుందాము. మంగళం మంగళం మా తల్లి గౌరీ, మా తల్లి గౌరీ. మంగళం మంగళం మా తల్లి గౌరీ, మా తల్లి గౌరీ. రంగురంగుల ముగ్గు రంగా వళ్ళేసి, రంగా వళ్ళేసి. పచ్చని ఆకుల తోరణమే కట్టి, తోరణమే కట్టి. హరిదాసు కీర్తనలు గంగిరెద్దులు, గంగిరెద్దులు. సంక్రాంతి శోభతో పుడమి మెరిసింది, పుడమి మెరిసింది. మంగళం మంగళం శ్రీగౌరి నీకు, శ్రీగౌరి నీకు. ఏటేట పూజలు శ్రీగౌరి నీకు, శ్రీగౌరి నీకు. సంక్రాంతి నోములు నోచుకుందాము, నోచుకుందాము. పసుపు కుంకుమతోని పడతూలందారు, పడతూలందారు. నానా బియ్యముతోని నాతూలందారు, నాతూలందారు. నువ్వులుండల్ చక్కెర చిలకాలు పెట్టి, చిలకాలు పెట్టి. ఐదవ కుండలతో అతివాళ్ళందారు, అతివాళ్ళందారు. నీనో మూనో చెదరు కాంతాలందారు, కాంతాలందారు. మంగళం మంగళం శ్రీగౌరి నీకు, శ్రీగౌరి నీకు. ఏటేట పూజలు శ్రీగౌరి నీకు, శ్రీగౌరి నీకు. సంక్రాంతి నోములు నోచుకుందాము, నోచుకుందాము. ప్రకృతిని పూజించే పండగొచ్చింది, పండగొచ్చింది. చెరువుకు వెళదాము చేమంతి నోము, చేమంతి నోము. కుమ్మారి వాముతో కుండల నోము, కుండల నోము. చిక్కుడు బచ్చాలి చెరుకు తోటాలు, చెరుకు తోటాలు. గంగమ్మ గౌరమ్మ జలము నుంచేరు, జలము నుంచేరు. మంగళం మంగళం మా తల్లి గౌరీ, మా తల్లి గౌరీ. ఏటేట పూజలు శ్రీగౌరి నీకు, శ్రీగౌరి నీకు. సంక్రాంతి నోములు నోచుకుందాము, నోచుకుందాము. చుక్కల పర్వతం సూర్యచంద్రులు, సూర్యచంద్రులు. బంధు బలగము నోచి బంధువుల పిలచి, బంధువుల పిలచి. అంతటా గౌరీకి పెద్ద పీటేసి, పెద్ద పీటేసి. మూడు రోజుల పండగ ముచ్చటగా జరిపి, ముచ్చటగా జరిపి. మళ్ళీ పండుగ వరకు మరువాకుంటాము, మరువాకుంటాము. మంగళం మంగళం శ్రీగౌరి నీకు, శ్రీగౌరి నీకు. ఏటేట పూజలు శ్రీగౌరి నీకు, శ్రీగౌరి నీకు. సంక్రాంతి నోములు నోచుకుందాము, నోచుకుందాము. మంగళం మంగళం మా తల్లి గౌరీ, మా తల్లి గౌరీ. మంగళం మంగళం మా తల్లి గౌరీ, మా తల్లి గౌరీ. అందరికీ ముందుగానే సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. మనకు ప్రతి పండగ ప్రకృతితోనే ముడిపడి ఉంటుంది. ప్రకృతిలో దొరికే వస్తువులతోనే మనం పండగ చేసుకుంటాం కదా, సంక్రాంతి కూడా అంతే. మనకు వెనకటి కాలంలో దాదాపు ప్రకృతిలో దొరికిన వాటితోనే చేసుకున్నాం. నేను ఇందులో కూడా పంచభూతాలకు సంబంధించిన నోములనే వాడాను. చెరువుకు వెళదామన్న చెరువులో చేమంతి అని, మరి కుమ్మరి వాము అంటే మట్టితో చేసేది అని, చిక్కుడు బచ్చలి ఆకులతో చెట్లతో నోము, గంగమ్మ గౌరమ్మ అంటే పసుపు జలము, ఇందులో నీళ్ళే ఉంటాయి కదా. ఇంకా చుక్కల పర్వతం అంటే సూర్యచంద్రుల్ని కూడా మనం పూజించినట్టు. ఇంకా బంధు బలగము అంటే మన బంధుత్వాన్ని పెంపొందించుకోవాలని కూడా ఈ పండగలో చెబుతుంది. మనం ప్రతి పండగను సాంప్రదాయబద్ధంగా, అలాగే ఆడంబరం లేకుండా, వేస్ట్ కాకుండా చేస్తే మన గౌరీదేవి కూడా సంతోషిస్తుంది. మనం తినే వస్తువులు, ధాన్యాలు, మనం వాడుకునే కొబ్బరి నూనె లేదా చిన్న చిన్న ఫేర్ అండ్ లవ్లీలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. వాటిని తీసుకుని నమ్ముకుంటే వేరే వాళ్లకు పెట్టినా వాళ్ళకి ఉపయోగపడతాయి. ఈసారి సోమవారం అంటున్నారు కనుక మట్టితో చేసిన లింగాలను నోముకోవడం వల్ల చాలా శ్రేష్టం. మళ్ళీ మనం మట్టిలోనే కలిపేస్తాం, నిమజ్జనం చేసి మనం పూల కుండీలో వేస్తాం కనుక చాలా మంచిది. వాటిని ఎక్కడో డబ్బాలలో పెట్టకుండా చెట్లలో వేస్తాం కనుక అలా చేయడం మంచిదని నా అభిప్రాయం. ఓకే, మరి ఉండనా.